రైట్ బ్యాక్ టు న్యూస్ మొత్తానికి వడ్ల రాజకీయం ఎన్ని మలుపులు తిరుగుతోందో తెలంగాణలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో ప్రతి రోజు కూడా కళ్ళకట్టినట్టుగా రాజ్ న్యూస్ అయితే ప్రసారం చేస్తోంది సో నిన్న రైతు కొనుగోలు కేంద్రాలను పరిశీలించేందుకు వెళ్ళిన బండి సంజయ్ విషయంలో ప్రభుత్వ తీరు ఎలా ఉంది అక్కడ టిఆర్ఎస్ కార్యకర్తలు ఎలాంటి దాడులకు పాల్పడ్డారో కూడా మనం చూసాం అలాగే రైతు సమస్యలను అడిగి తెలుసుకోవడానికి ప్రభుత్వం ముందుకు వెళ్ళట్లేదు బీజేపీ చీఫ్ ముందుకు వెళ్ళి రైతు సమస్యలను తెలుసుకుంటామని వెళ్తే గనుక అక్కడ ఎదురుదాడి చేయిస్తున్నారు ప్రజల్ని అటు రైతుల్ని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం ఎందుకు ఇంతలా మళ్ళీ విపక్షం జనాల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఏముంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు ఇప్పుడు తాజాగా ప్రెస్ మీట్లో కూడా అసలు బండి సంజయ్ ఎందుకు అక్కడికి వెళ్ళారు అంటారు కేంద్రంపై నెపం పెట్టి అసలు కేంద్రమే కొనుగోలు చేస్తుందా లేదా ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి పూర్తిగా మొదటి నుంచి ఏదైతే కేంద్రంపై నెపాన్ని నెట్టే ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్ ఈరోజు మళ్ళీ అదే పాట పాడారు దీనికి సంబంధించి మనం డీకే అరుణ గారితో మాట్లాడదాం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మనతో పాటు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు మాట్లాడదాం నమస్తే మేడం సో గత వారం రోజులుగా పది రోజులుగా చూస్తున్నారు తెలంగాణలో చోటు చేసుకుంటున్న పరిణామాలు రైతు రాజ్యం అని చెప్పుకుంటున్న తెలంగాణ ప్రభుత్వం వడ్ల రాజకీయాన్ని చేస్తోంది కొత్తగా హుజూరాబాద్ ఎన్నిక ఫలితం తర్వాత ఇది కాస్త హెచ్చు స్థాయిలో వెళ్తోంది అన్నది ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్న విషయం సో ఈ వడ్ల రాజకీయానికి సంబంధించి మీరేమంటారు రాజకీయం కొత్తగా ముఖ్యమంత్రి గారు ఉద్దేశపూర్వకంగానే తెరపైకి తీసుకొచ్చారు ఆయననే స్వయంగా చెప్తున్నాడు కేంద్రమే ధాన్యాన్ని కొంటా ఉందని ఈ సంవత్సరం కూడా రబీలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొంటామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది చెప్పిన తర్వాత వారు ఇమ్మీడియట్ గా దానికి అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటది ఇప్పటికి ధాన్యం మార్కెట్లలోకి వచ్చింది ఇప్పటిదాకా ఐకేపీ సెంటర్లు ఓపెన్ చేయలేదు ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఓపెన్ చేయలేదు దాన్ని ఓపెన్ చేయకుండా రైతులు పెద్ద ఎత్తున ఆందోళన దిగినటువంటి నేపథ్యంలో చాలా సెంటర్లలో ఈరోజు అనేక సమస్యలతో రైతులు సతమతం అవుతున్నారు తీసుకొచ్చిన ధాన్యం తడిసిపోయి మొలకలెత్తి కొన్ని చోట్ల ఇబ్బంది పడతా ఉంటే కొన్ని చోట్ల రోజుల కొద్ది ధాన్యాన్ని సెంటర్లలోనే అమ్ముకోలేనటువంటి స్థితిలో ఈరోజు రైతులు ఉన్నారు సో ఈరోజు ముఖ్యమంత్రి గారు కేవలం తాను చేయవలసిన దాన్ని పక్కన పెట్టేసి హుజూరాబాద్ లో ఉప ఎన్నికలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారి గెలుపుని జీర్ణించుకోలేకపోతున్నారు వారు జీర్ణించుకోలేక భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గారి గెలుపుని డైవర్ట్ చేయడానికి ప్రజలను దాని ఆ గెలుపు నుంచి దృష్టిని మళ్లించడానికి ఈ రాష్ట్రంలో బీజేపీని ఆల్టర్నేటివ్ ఒక ఆలోచన ప్రజలందరిలో వచ్చినటువంటి సమాధానంగానే ఈరోజు హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఆ గెలుపు సాధ్యమైంది ఆత్మగౌరవం నిలుపుకోవాలి నీ డబ్బులకు లొంగమని హుజూరాబాద్ లో ఉన్నటువంటి ప్రజలు తీర్పిచ్చారు సో ఇవన్నీ కూడా జీర్ణించుకునేటువంటి ముఖ్యమంత్రి ఆ గెలుపుని భారతీయ జనతా పార్టీ ఖాతాలో ఉండకూడదు ఈడ రాజేందర్ గారి ఖాతాలో పోకూడదు దాన్ని డైవర్ట్ చేయాలి తెలంగాణ ప్రజలని ఇంకో రూట్ లోకి తిప్పాలి తన మీద వచ్చినటువంటి వ్యతిరేకతను డైవర్ట్ చేసుకుని భారతీయ జనతా పార్టీ పైనే ఎదురుదాడి చేయాలనేటువంటి విధంగానే ఈరోజు ఈ వరి ఇష్యూని ముఖ్యమంత్రి గారు ముందేసుకొని కూర్చున్నారు ఈరోజు ఒకటి అడుగుతా ఉన్నా నేను ముఖ్యమంత్రి గారిని ఈరోజు ఐకేపీ సెంటర్లు పూర్తి స్థాయిలో ఈ రాష్ట్రంలో ఇంకా ఎందుకు ఓపెన్ చేయలేదు ఈరోజు యాసంగి గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతా ఉన్నారు ప్రజెంట్ ధాన్యం మార్కెట్లలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటిదాకా కొనుగోలు కేంద్రాలు పూర్తి స్థాయిలో ఓపెన్ చేయకపోవడానికి తెచ్చుకోకపోవడానికి కారణాలు ఏంటి మీరు ఎందుకు దీన్ని రాజకీయం చేస్తా ఉన్నారు ఈరోజు ప్రతిపక్ష పార్టీగా భారతీయ జనతా పార్టీ యొక్క బాధ్యత ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపడం అనేది ప్రతిపక్షాల బాధ్యత భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు దాన్ని ఆ ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలనే ఉద్దేశంతో వారు ఉమ్మడి నల్గొండ జిల్లాకు పోయి అక్కడ పరిశీలిస్తున్న సమయంలో టిఆర్ఎస్ పార్టీ నాయకులు దాడి చేయాల్సినటువంటి ఒకవేళ మీరు అన్ని కరెక్ట్ గానే చేస్తా ఉంటే మీరు కేంద్రం కొంటుంది కేంద్రం కొంటున్నటువంటి ధాన్యానికి మీరు అన్ని ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం చెయ్యాలి దానికి అయ్యే ఖర్చులంతా కూడా రాష్ట్ర ప్రభుత్వంకి కేంద్ర ప్రభుత్వం అందజేస్తా ఉంది సో ఈ సమయంలోన మీరు ఈ వసతులన్నీ కల్పించకుండా మరి ఉల్టా చోరు కొత్వాలకు డాంటి అన్నట్టుగా ఈరోజు ముఖ్యమంత్రి గారు స్వయంగా రంగంలోకి దిగి ఇంకా ఇక నేనే ఏదో బీజేపీ పార్టీ కొన్నది ప్రతి గింజ చివరి గింజ వరకు కొంటామని చెప్పింది ముఖ్యమంత్రి గారు దానికి కట్టుబడి ఈరోజు ధాన్యం సేకరణ విషయంలో ముందుండి రైతులకు భరోసా కల్పించాల్సినటువంటి నేపథ్యంలో భరోసా కల్పించకుండా ప్రతిపక్షాలను ప్రశ్నించకూడదు
ప్రతిపక్ష విషయంలో కూడా జోక్యం చేసుకోరాదు. ఆ రాజ్యం నా రాష్ట్రం అనేటువంటి తీరు ఏదైతే ఉందో అహంకార పూరితమైనటువంటి పాలన సరైంది కాదు. ప్రతిపక్షాలకు పూర్తి హక్కు ఉంది. ఇప్పుడు ఏమంటున్నారు ముఖ్యమంత్రి, యాసంగిలో ధాన్యం కొనాలని నేను పోయి ధర్నా చేస్తా, 18కి ధర్నా కూర్చుంటా, తర్వాత ఢిల్లీకి పోతా అంటున్నాడు. అయ్యా నీకు ఎక్కడి నుంచి వచ్చింది మరి అర్హత? నీవైతే ధర్నాలు చేయొచ్చు, నీవైతే కేంద్ర ప్రభుత్వం దృష్టికి సమస్యలను తీసుకుపోనికే నీకు అర్హత ఉంది, కానీ ఇక్కడ ప్రతిపక్ష పార్టీలకు అర్హత లేదా? రైట్. యాసంగి పంట ఇప్పుడు ఇంకా వేస్తున్నారు, స్టార్ట్ అయింది. వరి వద్దని ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు. ఇది ముందు చూపు ముందెందుకు లేదు? ఈ ముందు చూపు రైతులని ఇప్పటికి ఇప్పుడు వేరే పంటల వైపు మలపాలని చెప్తే ఇమీడియట్ గా రైతులు వేరే పంట దిక్కు ఆలోచన చేయడానికి సాధ్యం అవుతుందా? అది ముఖ్యమంత్రి గారికి ముందు ఉండాలి కదా సోయి. ఓకే, మరి ఈరోజు ప్రెస్ మీట్ సాక్షిగా కూడా సీఎం కేసీఆర్ ఏం మాట్లాడారో చూసాం మనం. నిన్న జరిగిన దాడిపై కనీసం ఒక బాధ విచారం వ్యక్తం చేయకపోగా అసలు బండి సంజయ్ అక్కడికి ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది, అంతా సవ్యంగానే ఉంది, ఎక్కడా ఏ సమస్యలు లేవు. టీఆర్ఎస్ కార్యకర్తలు కూడా రైతులే కదా, ఖచ్చితంగా ప్రశ్నిస్తారు, దాడి చేస్తారు అన్నట్టుగా ఈరోజు సీఎం మాట తీరు దీనిపై దాడి చేయమని ఆయన సంకేతాలు ఇచ్చిండు వాళ్ళ క్యాడర్కి, వాళ్ళ నాయకులకు కానీ, వాళ్ళ మంత్రులకు కానీ, వాళ్ళ ఎమ్మెల్యేలకు కానీ, వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ లీడర్లకు కానీ ఆయన సంకేతం ఇచ్చిండు. వాళ్ళు వస్తే అడ్డుకోండి అన్నారు, మేము అడ్డుకుంటాం మీరు కనుక సెంటర్లకు పోతే అన్నాడు. ఒక ముఖ్యమంత్రిగా ఆయన అసలు ఆ స్థాయికి దిగజారాల్సినటువంటి అవసరం లేదు. ప్రతిపక్షాలు ఈరోజు అన్ని రకాలుగా ప్రజలను ప్రశ్నించేటటువంటి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రశ్నిస్తా ఉన్నప్పుడు దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి గారికి ఉంది. కానీ ఎదురు దాడి చేసి వాళ్ళ గుండాలతోన, టీఆర్ఎస్ పార్టీ గుండాలతోన రాళ్ల దాడి చేయించడం లేదా టమాటాలు కొట్టడం, గుడ్లు కొట్టడం, ఇదా పద్ధతి అంటే రైతుల పక్షాన పోరాటం చేస్తే రాళ్లతో కొడతావా? రైతులకు బేడి లేసినటువంటి ముఖ్యమంత్రి ఈ ముఖ్యమంత్రికి కేవలం ఎన్నికలు తప్పితే, ఎన్నికల లోపల గెలవడానికి కుతంత్రాలు కుళ్ళు తప్పితే, ఆ ఎన్నికల్లో ఏ విధమైన గెలవాలంటే గడ్డి తినే తప్పితే ఇంకోటి తెలియదు ముఖ్యమంత్రి గారికి. ఎదుటి వారి మీద అబద్ధపు దాడు, అబద్ధపు మాటలు చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించి మోసం చేసి డైవర్ట్ చేసి రైతులను అంటే వారు రెచ్చగొట్టేటటువంటి కార్యక్రమం చేస్తూ మరి ఉంటా మమ్మల్ని రెచ్చగొడుతున్నటువంటి మాట మాట్లాడతారా? రెచ్చగొడుతున్నది ఎవరి కదా, ముఖ్యమంత్రి గారు కదా రెచ్చగొడుతున్నది. మమ్మల్ని మా జోలికి వస్తే ఆరు ముక్కలు చేస్తాం, మెడలు ఇరిచేస్తాం, ఇవన్నీ అనేక అనవసరమైనటువంటి అనేక వ్యాఖ్యలు చేసి ముఖ్యమంత్రి గారు రెచ్చగొడతా ఉన్నారు. వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి మా పైకి ఈరోజు ఉసిగొల్పి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త అధ్యాయానికి తెరలేపిండి ముఖ్యమంత్రి. బెంగాల్ తరహా రాజకీయం కూడా తెలంగాణలో జరుగుతుందనేటటువంటి ఒక సందేశాన్ని ముఖ్యమంత్రి గారు ఇచ్చింది. వాళ్ళ వైలెన్సే మా నెక్స్ట్ స్టెప్ అనేటటువంటి విషయాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పగానే చెప్పింది వాళ్ళ వారి చేతలతోనా వాళ్ళ మాటలతోనా. ముఖ్యమంత్రి గారు ఇట్లాంటి తెలంగాణ గడ్డ మీద, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ కోసం ఉద్యమం చేసినటువంటి గడ్డ అనే విషయాన్ని మర్చిపోయినట్టున్నాడు ముఖ్యమంత్రి గారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకుంటే ఈరోజు అదే తెలంగాణ ఆత్మగౌరవం కోల్పోవడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. వాళ్ళ నోరు కట్టేస్తా, వాళ్ళ చేతులు కట్టేస్తా, వాళ్ళ కాళ్ళు కట్టేస్తా, వాళ్ళని గొంతు నిలుమేస్తా అంటే పడడానికి సిద్ధంగా లేరు తెలంగాణ ప్రజలు. తెలంగాణ రైతాంగం అన్ని విషయాలు గమనిస్తా ఉంది. నువ్వు చేసే మోసాలని, నువ్వు చేసేటటువంటి మాటలు తెలంగాణ ప్రజలు నీకు ఓటేసి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో కూర్చోబెడితే ఆ సమస్యలను పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి ఎంతసేపు ఎదురుదాడికి దిగి భారతీయ జనతా పార్టీ మీద మట్టగాల్సేటటువంటి కార్యక్రమం చేస్తుంటే చేత కాకపోతే దిగిపోవు, నీకు చేత కాకుండా దిగిపోవు. ఇంకొకటమ్మా పంజాబ్ మాదిరిగా ఇంకోటమ్మా రాజకీయంగా దుష్ప్రచారం చేసి లబ్ధి పొందేటటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి హుజురాబాద్ ప్రజలు గుణపాఠం చెప్పినా ఇంకా బుద్ధి రాలేదు. నిన్న జరిగిన ఘటన కూడా మనం చూసాం. సో టీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారు, బీజేపీ నుంచి కూడా అదే స్థాయిలో దాడిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు, చివరికి బండి సంజయ్ పైన కేసు నమోదు చేసిన పరిస్థితి. ఇంకొకటి, ఈరోజు ప్రెస్ మీట్ సాక్షిగా పంజాబ్లో ధాన్యాన్ని అయితే మొత్తం కొనుగోలు చేస్తున్నారు, తెలంగాణలో ఎందుకు కొనుగోలు చేయరు అంటున్నారు. అలాగే యాసంగిలో వడ్లు పండించండి అని బండి సంజయ్ పిలుపునిచ్చారు, మరి పండించాక కొనుగోలు చేస్తారా, స్పష్టత ఇస్తారా అంశంపైన తిరిగి ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ లేకపోతే ముక్కు నేలకు రాస్తారా అంటూ ఘాటుగా సవాల్ కూడా చేస్తున్న పరిస్థితి. ఎవ్రీ ఇయర్ ప్రాక్టీస్ గురించి బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడిగా రైతుల పక్షాన మాట్లాడిండు. మన దగ్గర ఉన్నటువంటి రెగ్యులర్ ప్రాక్టీస్ గురించి వాళ్ళు మాట్లాడిండు. మీరు ఉన్న పడంగా రైతులని మా ఇమ్మీడియట్ గా పంట మార్పిడి చేయమంటే అర్ధరాత్రి చెప్పి పొద్దున మారమంటే సాధ్యమా?
ముఖ్యమంత్రి గారు మరి ఏం పని చేసిండు? రవి అయినప్పటి నుంచి ఇప్పటిదాకా ఏం పని చేసిండు? రైతుల లోపల చైతన్యం గాని అవగాహన గాని ఎందుకు కల్పించలేకపోయిండు? ఈ రోజు పెద్ద ఎత్తున రైతు ధాన్యాన్ని మన వరి ధాన్యం పండిస్తా ఉన్నాము, అవసరం మనకు అవసరం ఉన్న దానికంటే మూడింతల ధాన్యం ఈరోజు మన దేశంలో రైతు వరి ధాన్యాన్ని పండిస్తా ఉన్నారు. ఈ రోజు పంజాబ్ లో ఒక పంట వరి వేస్తే ఒక పంట గోధుమలు వేస్తారు, రబీలో వరి వేస్తే వాళ్ళు యాసంగిలో గోధుమ వేసుకుంటారు. నువ్వు పంజాబ్ తో పోలిక ఎందుకు పోలుస్తున్నావు? మన పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ తో పోల్చలేడా ముఖ్యమంత్రి? ఉమ్మడి తెలుగు రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, పక్కనున్న ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు లేదు అంత సమస్య, ఇక్కడనే ఎందుకు వస్తా ఉంది? అంటే ఉద్దేశపూర్వకంగా ముఖ్యమంత్రి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో బలోపేతం అవుతున్నదని, భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నదని, ఆ ప్రభుత్వం మీద లేనిపోని ఆరోపణలు చేసి ప్రజల లోపల దాని ఆ పార్టీకి బలోపేతం కాకుండా ప్రయత్నం చేసేటువంటి భాగంగానే ముఖ్యమంత్రి మాటలు మాట్లాడుతున్నాడు అన్ని పచ్చబత్తాలు. సో ప్రజలు కూడా ఏం కళ్ళు మూసుకొని లేరు, చెవులు మూసుకొని లేరు. ఈ రోజు మీరు మీడియాలో నోర్లు కట్టేసిన, ప్రింట్ పేపర్ల చేతులు కట్టేసిన, ఏది కట్టేసిన సోషల్ మీడియా ఉంది, అన్ని వాస్తవాలు ప్రజలు రైతుల కథలు అన్ని అర్థమవుతున్నాయి. నువ్వు చేసే మోసాలు, నువ్వు చేసేటటువంటి దొంగ అబద్ధపు ప్రచారాలు ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారిని వారిని మూడు రోజులకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి నేను ఏదో ఇన్ని రోజుల నుంచి ఫస్ట్ టైమా ముఖ్యమంత్రి గారికి ఈ రోజు కళ్ళు తెరుచుకున్నాయి. కళ్ళు తెరిపించింది భారతీయ జనతా పార్టీ ఇవాళ, కళ్ళు తెరుచుకున్నాడు ఈరోజు. కళ్ళు తెరుచుకొని భారతీయ జనతా పార్టీనే నాకు ఈరోజు తెలంగాణ ప్రత్యామ్నాయం, నన్ను రేపు నా కుర్చీ కిందికి పడేసేది భారతీయ జనతా పార్టీ అనేటటువంటి ఒక అభద్రతా భావంతోనే భయంతోనే ఈరోజు ముందు ముందే బజ్జాతికి ఎత్తుకుంటున్నాడు ఈ ముఖ్యమంత్రి గారు. పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు లేదు సమస్య, ఇక్కడనే ఎందుకు ఉంది? ఏ దక్షిణాది రాష్ట్రంలో కూడా లేదు సమస్య, ఎక్కడ లేదు సమస్య, కేవలం తెలంగాణలో ఎందుకు వచ్చింది? ఇంకొకటి, మరి మరి అమ్మ నిన్న బండి సంజయ్పై జరిగిన దాడి కానివ్వండి, పోలీసుల వ్యవహార శైలి కానివ్వండి, లేకపోతే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకుండా రైతుల్ని ఎలా ఇబ్బంది పెడుతుంది, అన్ని అంశాలపైన గవర్నర్ దృష్టికి అయితే తీసుకువెళ్లారు కదా, మరి ఇప్పుడు శాంతి భద్రతల గురించి కూడా ఏమైనా గవర్నర్కు ఫిర్యాదు చేయబోతున్నారా? ఒక జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు, ఈ అంశాలను కేంద్రం దృష్టికి కూడా తీసుకువెళ్తారా? తప్పకుండా శాంతి భద్రతల విషయంలో కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. ఈరోజు స్వయంగా టిఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ రంగంలో దిగి రళ్లదాడి చేసి రోడ్ల మీదకి ఎక్కి మిమ్మల్ని రోడ్లు ఎక్కకుండా అడ్డుకుంటామని ఒక మంత్రి స్టేట్మెంట్ ఇచ్చి మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుకుంటూ రెచ్చగొట్టుకుంటూ ఈరోజు అంటే సీఎం గారి యొక్క వారి ముఖ్యమంత్రి గారి యొక్క ఆదర్శాలు అయితే అక్కడ ఎలాంటి ఇది కూడా జరగలేని విషయం అందరికి జరిగింది, తెలిసిన విషయమే. దీంట్లో ఏమి దాపరికం లేదు, ముఖ్యమంత్రి గారి ఆదేశం లేకుండా అక్కడ ఏమి జరగదు. సో ఈరోజు వారు స్వయంగా ఆదేశాలు ఇచ్చి రెచ్చగొట్టి బీజేపీ శ్రేణులపైకి ఈరోజు ఉసిగొల్పి శాంతి భద్రతలకు భంగం కలిగించినటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఎన్నడూ లేని ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో మరి దాడులకు పాల్పడి స్వయంగా అధికార పార్టీ నాయకులే ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పైన ఈరోజు స్వయంగా రాళ్లతో ఇసిరి ఎన్నో వెహికల్స్ నాశనం చేసిండ్రు, ఎన్నో రకాలుగా దాడులకు పాల్గొన్నారు. కార్యకర్తల పైన, నాయకుల పైన, వారితో పాటు ఎమ్మడున్నటువంటి అందరి పైన కూడా ఈరోజు దాడులకు పాల్పడిండ్రు. ఇది ఏమాత్రం కూడా సమంజసం కాదు. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి శాంతి భద్రతలకు ఇచ్చేసి బెంగాల్ తరహా యొక్క రాజకీయాన్ని తెలంగాణలో తీసుకొస్తా అంటే సంకేతం లేదు ముఖ్యమంత్రి గారు ఇస్తున్నారని చాలా స్పష్టంగా అర్థమైతా ఉంది. వీడెవరు భయపడడానికి సిద్ధంగా లేరు. ఈ రోజు నేను నా అధికారం నా చేతిలో ఉంది, నేను ఏ విధంగానైనా నా అధికారాన్ని కోల్పోకుండా నేను కట్టడి చేస్తాను, నా పోలీసులతోనే మిమ్మల్ని అణిచివేస్తా అనేటటువంటి తీరు ఏదైతే ఉందో అది ఇంకా ముందుకు సాగదని చెప్పి కూడా హెచ్చరిస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారిని. గతంలో ఉద్యమ సమయంలో మీరు అన్న మాటలో ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఈరోజు ఎవరు కూడా వెనక్కి తగినటువంటి పరిస్థితులు ఎవరూ లేరు. ముఖ్యమంత్రి గారు ఆ భ్రమంలో ఉంటే ఆ భ్రమను తొలగించుకోవాలి ముందు. ఒకటమ్మ, పూర్తి స్థాయిలో ఇప్పటికొచ్చి కొనుగోలు కేంద్రాలను అయితే తెలంగాణ ప్రభుత్వం ఓపెన్ చేయలేదు. 6,000 పైచీలకు కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని చెప్తున్నప్పటికీ కూడా 4,000 కూడా తెరుచుకొని పరిస్థితి. ఇప్పుడు ఈ సీజన్లో వరికి సంబంధించి కొనుగోలు చేస్తారు లేదు చెప్పకుండా యాసంగి అంశం పైన కేంద్రం క్లారిటీ ఇవ్వాలంటారు, 2 రోజుల డెడ్లైన్ పెడతామంటారు, మళ్ళీ మహాధర్నాలు చేస్తాం అందరు నేతలు కలిసి అంటారు. సో ఇటువంటి ఒక వైఖరిని ఎలా అర్థం చేసుకోవాలంటారు? ముఖ్యమంత్రి గారు రాష్ట్ర రైతాంగానికి భరోసా కల్పించాలి. ఆయనకు ఆయనకనే కాన్ఫిడెన్స్ లేదు. రాష్ట్ర రైతాంగానికి ఆయన ఒక భరోసాను కల్పించాలి. ఇప్పటికిప్పుడు యాసంగిలో
మార్చాడు ఈ ఇప్పుడు తగ్గించుకోండి వీలైనంత వరకు ఇతర పంటలు పండించగలిగేటువంటి అవకాశం ఉన్నటువంటి భూములు ఆ భూముల యొక్క అంటే తీరును బట్టి అంటే ఒక్కొక్క చోట ఒక్కొక్క పొలం ఒక్కొక్క పంటకు అనుకూలంగా ఉంటది ఆ విధంగా వరి తప్ప ఇంకొక పంట పండనటువంటి పొలాలు ఉంటాయి అటువంటి పొలాలను ఎక్స్క్లూడ్ చేసి ఇతర పొలాలలో ఇతర పంటలు వేసుకునే అవకాశం ఉండటంలో అవకాశం వేసుకో ఒక ఆ ఇతర పంటలు వేసుకునేటటువంటి ఒక అవగాహన కల్పించాలి వీళ్ళు చాలా ముందు నుంచి దీనిపైన ఒక కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు పోవాలి అవి ఏవి చేయకుండా ఒక రోజు వరి ఉరి ఇట్లాంటి స్టేట్మెంట్స్ తో రైతుల్ని భయపడించేటటువంటి విధంగా ముఖ్యమంత్రి చేస్తా ఉంటే సరైనది కాదు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి అయి తరదు ఆయనకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆయనకు బాధ్యత చాలా ఉన్నది తెలంగాణ రైతాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రిది మొట్టమొదటి బాధ్యత ఆయనదే కేంద్ర ప్రభుత్వం రెస్క్యూకి వస్తుంది రైతాంగం ఇబ్బంది పడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం సహాయక సాయం చేయడానికి ముందుకు వస్తుంది కానీ ఈ రోజున నాకేం సంబంధం లేదు మొత్తం కేంద్రమే అంటే రైతులకు ఈరోజు పెద్ద ఎత్తున అన్ని రకాలుగా అండగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తలేనటువంటి ప్రచారం ఓదిక్కు చేసి వ్యాసంగిలో కూడాలంటే అన్ని పంటలు అన్ని ఇంతవరకు అయితే ధాన్యం అంతా కూడా కొనుగోలు చేసింది కేంద్ర ప్రభుత్వమే అనేటువంటి విషయాన్ని స్పష్టం చేసింది ముఖ్యమంత్రి గారు చివరి గింజ వరకు ఉంటానడు మరి ఈ రోజు అట్లాంటి అవసరం వస్తే నేను సిద్ధంగా ఉన్నా మీరు ఆ ధైర్యంగా ఉండని రైతులకు ఆయన భరోసా ఇవ్వాలి అంతే తప్ప రాజకీయం చేసి ఈ ఉప ఎన్నికను ఉప ఎన్నికలో ఓటమిని జీర్ణించుకోలేక ఆ ఉప ఎన్నిక గెలుపుని ప్రజల్లోకి పోకుండా దయవాటు చేయడానికి ఆయన చేస్తున్నటువంటి నాటకానికి తెర తీసేయాలి మొత్తం నాటకానికి తెర దించాలి ఈ నాటకానికి ముఖ్యమంత్రి గారు తెర దించి వాస్తవాలు మాట్లాడి రైతాంగానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించడమే కాకుండా రైతాంగానికి భరోసా కల్పించాలి భారతీయ జనతా పార్టీ తప్పకుండా రైతాంగం తరఫున పోరాటం చేస్తుంది రైతాంగానికి అండగా నిలుస్తుంది ఎస్ ఇంకొకటి అమ్మ వడ్ల రాజకీయం అనే ఒక సిచ్యువేషన్ కి తెర తీసిందే టిఆర్ఎస్ పార్టీ ఆ తర్వాత ఇప్పుడు అంశం సీరియస్ అయ్యేసరికి భారతీయ జనతా పార్టీ పైన అటు కేంద్రం పైన నెపం పెడుతూ పార్లమెంట్లోనూ ఎండగడతాం పార్లమెంట్లో కూడా మిమ్మల్ని వెంటాడతాం వేటాడతాం అన్నట్టుగా సీరియస్ వార్నింగ్లు ఇస్తున్నారు సో అసలు ఇక్కడ సమస్య మొదలైంది ఎక్కడ పరిష్కరించాల్సింది ఎవరు నిందలు వేస్తున్నది ఎవరిపైన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రైతాంగానికి అన్ని రకాల హామీలు ఇచ్చి మోసం చేసిండు అధికారంలోకి వచ్చిండు ఈ రోజు రైతు రుణమాఫీ చేయలేదు రైతులకు పండించినటువంటి పంటలు రైతులు నష్టపోయినప్పుడు నష్టపరిహారం ఇప్పటిదాకా చెల్లించలేదు అనేక రకాలుగా రైతులకు బీమా చెల్లించలేదు ఈ రోజు పెద్ద ఎత్తున నేను పెన్షన్ నేను అది ఇచ్చినా నేను పెన్షన్ ఇచ్చినా నేను రైతు బంధు ఇచ్చినా రైతు బంధులో కూడా పెద్ద ఎత్తున బీదవాళ్ళ కంటే ధనికులే లాభపడతా ఉన్నారు ఈ రోజు ఆయన కేవలం ఈ రోజు ఆయన మాట్లాడిందే నిజమని ప్రజలు నమ్ముతారని అనుకుంటే పొరపాటు ఇంకా భ్రమం లోపల ముఖ్యమంత్రి గారు ఆ భ్రమంలోంచి బయటికి రావాలి ఈరోజు నేను ఢిల్లీలో పోయి ధర్నా చేస్తా పార్లమెంట్ చేస్తా నేను ఇప్పుడే చెప్పిన పక్కలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేనటువంటి సమస్య సౌత్ లో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో లేనటువంటి సమస్య తెలంగాణలో మాత్రమే ఎందుకు మాట్లాడుతున్నారు ఎందుకు వచ్చింది సమస్య ఎందుకు రాజకీయాలు చేసి లబ్ధి పొందాలనేటువంటి ప్రయత్నంలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు కేవలం ఇది ఒక అభద్రతా భావం ముఖ్యమంత్రి గారిని వెంటాడుతా ఉంది హుజరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రాజేంద్ర గారి గెలుపు ఆయనని వెంటాడుతా ఉంది ఈరోజు రేపు అధికారాన్ని కోల్పోయే దిశగా పడినటువంటి హుజరాబాద్ లో గెలుపు ఆయన అధికారం కోల్పోయే దిశగా నడుస్తా ఉన్నటువంటి విషయం స్పష్టమైంది ఆ విషయాన్ని ఆ అభద్రతను పోగొట్టుకోవడానికి రైతుల్లో లేనిపోయినటువంటి అపోహలు సృష్టించి రైతులను భారతీయ జనతా పార్టీ వైపు మొగ్గు చూపుతున్న రైతులను దూరం చేయడానికి మళ్ళీ ఒక డ్రామా ఈరోజు ఆ డ్రామాకు తెరలేపిండు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రజలు కూడా అన్ని గమనిస్తా ఉన్నారు చాలా చోట్ల నాకు చాలా చోట్ల సమాచారం వస్తా ఉంది ఎక్కడ కూడా రైతులు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వాన్ని బాధ్యులుగా చేయడం లేదు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని బాధ్యుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ ప్రజలను తెలంగాణ రైతాంగానికి పూర్తి శాతంగా అండగా నిలబడాల్సింది వాళ్ళని ఆదుకోవాల్సింది రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపణలు చేసి తప్పించుకోవాలని చూస్తే ఎట్టి పరిస్థితిలో కూడా జరగదు ఆయన తప్పించుకో చూస్తే భారతీయ జనతా పార్టీ వదిలిపెట్టదు కొంతమంది పబ్లిక్ కాలర్స్ ఉన్నారు మీతో మాట్లాడతాం అంటున్నారు పబ్లిక్ కాల్స్ కూడా తీసుకుందాం శివగారు ఫోన్ చేశారు హైదరాబాద్ నుంచి నమస్తే శివగారు అరుణ మ్యామ్ ఉన్నారండి మాట్లాడండి మీరు ఏమడదలుచుకున్నారో అడగండి నమస్తే మేడం అరుణ మేడం నమస్తే మేడం నమస్తే మేడం అరుణ మేడం
నమస్కారం నమస్కారం చెప్పండి అమ్మా మేడం మేము బీటెక్ కంప్లీట్ చేసి గ్రాడ్యుయేట్ మేడం మనకి జాబ్ వచ్చే అని చెప్పి ఇప్పటికే నాకు బీటెక్ కంప్లీట్ చేసి 5 ఇయర్స్ అవుతుంది మేము గవర్నమెంట్ జాబ్ అని చెప్పి మేము ఎప్పటి నుంచో ట్రై చేసుకుంటా మేము కోచింగ్ లోకి వెళ్తున్నాం కానీ ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదు మేడం ఇంకొకటి వాళ్ళ ఇంట్లో మాత్రం 4 జాబులు తీసుకున్నాడు వాళ్ళ కూతురికి వాళ్ళ కూతురు ఓడిపోయినా కూడా ఓడిపోయినా కూడా ఎమ్మెల్సీ జాబ్ ఎమ్మెల్సీ ఆమెకి ఇప్పించి అడ్డదారిన ఇప్పించి చేసాడు మీరు దీనిపైన గట్టిగా కొట్లాడాలి మేడం మీరు తప్పకుండా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుంది మిలియన్ మార్చ్ మీలాంటి వారికి అండగా ఉండడానికే మిలియన్ మార్చ్ కూడా ప్రకటించింది భారతీయ జనతా పార్టీ అనుకోకుండా ఈ యొక్క ఎన్నికల కోడ్ సందర్భంగా నిర్వహించలేకపోయినాం ఎన్నికల ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత తప్పకుండా మీ తరఫున పోరాటం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నది మిమ్మల్ని అందరికి మీకు అండగా ఉంటుంది ఎలాంటి అంటే ఏ రకమైనటువంటి ఒక నిర్లిప్తతను మీరు ఉండొద్దు చాలా ధైర్యంగా ఉండాలి ఎలాంటి డిప్రెషన్ కూడా లోన్ కాకూడదు యువత అంతా కూడా ఈరోజు భారతదేశం కోసం భారతదేశం యువత నడుము బిగించాల్సినటువంటి సమయం ఇది తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని మాటలను మోసం చేసినటువంటి కేసీఆర్ కు బుద్ధి చెప్పాల్సినటువంటి యువత ఏమాత్రం కూడా వెనక్కి తగ్గాల్సినటువంటి అవసరం లేదు ఆయన ఇచ్చిన హామీ నెరవేర్చే వరకు మీ ఎంబడి బీజేపీ పార్టీ ఉంటుంది మీకు మీ అంటే మా పోరాటంలో కూడా మీకు తోడుగా ఉంటుంది ఎస్ ఎస్ ఓకే మా ఇంకో కాలర్ ఉన్నారు నల్గొండ నుంచి రాజు గారు నమస్తే రాజు గారు మేడం నమస్తే అండి మ్యామ్ తో మాట్లాడండి డికే అరుణ గారు ఉన్నారు మీరు ఏం మాట్లాడాలనుకుంటున్నారు మాట్లాడండి మేడం నమస్తే మేడం నమస్తే మా నమస్తే మేడం నేను ఇక్కడ నల్గొండ జిల్లా చండూరు మండలం నుంచి మాట్లాడుతున్నాను మేడం గత 7 సంవత్సరాలుగా కేసీఆర్ గారు ఏమంటున్నారంటే ప్రతి రైతు పండించిన ప్రతి ధాన్యం గింజని మా తెలంగాణ ప్రభుత్వమే కొంటున్నది అని చెప్తున్నారు మేడం ఈసారి ఎందుకు కొనంటుంది అనే దానికి ఆన్సర్ మాత్రం చెప్పలేకపోతున్నారు కేసీఆర్ గారు అంటే గత 7 సంవత్సరాల నుంచి కొంటున్నది అబద్ధమా నిజమా గత 7 సంవత్సరాల నుంచి కొంటున్న నిజమే అయితే ఈ సంవత్సరం ఎందుకు కొనంటున్నాడు అంటే ఇప్పుడు 7 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం కొంటున్న ఎప్పుడు చెప్పలేదు కానీ ఇప్పుడు మాత్రం కేంద్ర ప్రభుత్వం కొనట్లేదని కేంద్ర ప్రభుత్వం నెట్టేస్తున్నారు దానికి మీరు గట్టిగా దానికి దానిపైన కొట్టాడని మేము అడుగుతున్నాం మేడం రైట్ రైతుల పక్షాన భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా పోరాటం చేస్తుంది ఈ రోజు ఎవ్రీ ఇయర్ కూడా ఇది కొత్త ప్రక్రియ కాదు ఎవ్రీ ఇయర్ కూడా ఈ యొక్క రబీ సీజన్ లో అంటే వరి కోతకు వచ్చినప్పుడు ధాన్యం మార్కెట్లకు వచ్చినప్పుడు ముందుగానే దాన్ని మొత్తం వసతులు ఏర్పాటు చేసుకోవాలి కొనుగోలు కేంద్రాలు కానీ ఐకేపీ సెంటర్ అన్ని కూడా ఏర్పాట్లు చేసుకోవడం కంటిన్యూస్ ప్రాసెస్ కానీ ఎవ్రీ ఇయర్ ఇదే తతంగం చేస్తా ఉంది రాష్ట్ర ప్రభుత్వం సరైన సమయం లోపల వాటిని ఏర్పాటు చేయకుండా రైతులను తీవ్రమైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ చివరి గింజ గంట వరకు కొంటామని మాట చెప్తారు మొత్తం తామే కొంటున్నటువంటి డైలాగులు వేస్తారు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి సహకారం లేదని చెప్తారు తీరా ఈ రోజు హుజూరాబాద్ ఎన్నికను మరుగున పడేయడం కోసమే కొత్త డ్రామాకు కేసీఆర్ తెరలేపింది ఆయనే స్వయంగా దొప్పుకున్నారు కదా ఇన్ని రోజులు కూడా పంటను వరి ధాన్యాన్ని ధాన్యం కొంటున్నది కేంద్ర ప్రభుత్వమే ముఖ్యమంత్రి గారి నోటి నుంచే వచ్చింది రేపు యాసంగిలో కూడా కొనాలి అంటే యాసంగిలో కొనాలనేటటువంటి విషయాన్ని ఇప్పుడు రాజకీయం చేస్తున్నాడంటే ఆయన ఎంత దురుద్దేశం ఉందో ఆయనకు ఎంత ఏ రకమైనటువంటి అభద్రతా భావం ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది ఇంకా యాసంగి పంట ఇప్పుడు మొదలు పెడుతున్నారు రైతులకు ఎలాంటి అవగాహన కల్పించలేదు యాసంగిలో పంటలు ఎవరు వ్యవసాయం అంటే కొన్ని చోట్ల రైతులకి వరి తప్ప ఇంకొక పంట పండదు వాళ్ళ పొలాలలో అటువంటి సైంటిఫిక్ గా అటువంటి అటువంటి వాటన్నిటినీ కూడా ముందస్తుగానే అవగాహన క్లాసెస్ పెట్టించి వారికి ఒక చైతన్యం చేసి అవగాహన కల్పిస్తూ పోవాల్సినటువంటి సాయిల్ టెస్టింగ్ కూడా కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇచ్చింది ఆ నిధుల ద్వారా సాయిల్ టెస్టింగ్ చేసి ఏ రకమైనటువంటి భూములలో ఏ రకమైనటువంటి పంటలు పడతాయి రైతులకు అవగాహన కల్పించడానికి కూడా అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటన్నింటి కూడా పెడచెవిన పెట్టి వాటన్నింటి కూడా పక్కదారి పట్టించి ఈరోజు ముఖ్యమంత్రి గారు కేవలం నేను తప్ప ఇంకా ఈ దేశంలో ఎవరు లేరు నాలాంటి గొప్ప నాయకుడు నాంత ప్రజల సంక్షేమం కోరేవాడు రైతుల సంక్షేమం కోరేవాడు అనేటటువంటి ఒక నాటకాలు చేసుకుంటూ డ్రామాలు చేసుకుంటూ ప్రజలను కష్టాల వైపు నెట్టుతూ రైతులను కష్టాల వైపు నెట్టుతూ యువతను కష్టాల వైపు నెట్టుతూ నిరుద్యోగులను కష్టాల వైపు నెట్టుతూ ప్రతి ఒక్కరిని తీవ్రమైన ఇబ్బందులకు గురి చేస్తూ ఎన్నికలు తప్పితే ఆయనకి ఇంకోటి పట్టదు కేవలం ఎన్నికలు వాటిని ఎట్లా గెలుచుకోవాలి ఎట్లా మోసం చేయాలి ఎట్లా ప్రజలను మోసం చేసి నేను ఎట్టి తెలియని గెలవాలి ఆ కుర్చీని ఎట్లా నేను నా కబ్జాలో పెట్టుకోవాలి ఇది బాగా ట్రైనింగ్ అయిండు తెలంగాణ ప్రజలకు అన్ని అవగాహన అయింది ఇప్పుడు అవగతమైంది మీలాంటి యువత కూడా నడుం బిగించి తెలంగాణను కాపాడుకోవాలి తెలంగాణను రక్షించుకోవాలి మన భవిష్యత్తు ఉండాలంటే ఖచ్చితంగా ఇటువంటి నియంత్రిత ముఖ్యమంత్రి అబద్ధ ముఖ్యమంత్రికి బుద్ధి చెప్పాల్సిన సమయం
ఈరోజు వచ్చిందనే హైదరాబాద్ ఎన్నికని మనకు నిరూపించింది. ఎస్ ఎస్ కాబట్టి మీరందరూ ధైర్యంగా ఉండండి. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ ని గద్దె దించేది గాయం, బీజేపీ అధికారంలోకి వచ్చేది ఖాయం. ఒక ప్రజాస్వామ్యమైనటువంటి పాలనను భారతీయ జనతా పార్టీ అందిస్తుంది. తెలంగాణ ప్రజలు ఏ కలలు కానీ తెలంగాణ కోసం పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నారో ఆ కలలు నిజం చేసే శక్తి కేవలం భారతీయ జనతా పార్టీకే ఉన్నది. ఎస్ రైట్ అమ్మా, ఇంకొక కాల్ తీసుకుందాం. సాయి గారు కాల్ చేశారు నల్గొండ నుంచి. నమస్తే సాయి గారు. సాయి గారు నమస్తే అండి. నమస్తే అరుణ గారు ఉన్నారండి, మాట్లాడండి. అమ్మా నమస్తే మేడం. నేను సాయి, నేను ముషిరాబాద్ ఉంటాను మేడం. చివరి వరకు చివరి గింజ వరకు నేనే కొంటా అని చెప్పిండు కదా మేడం కేసీఆర్. ఇంతకు ముందు చాలా సార్లు చెప్పిండు, టీవీలో చెప్పిండు, సభల్లో చెప్పిండు. మరి ఇప్పుడేమో కేంద్రం కొంటలేదు అని అంటూ చెప్తున్నాడు కదా మేడం. ఇది ఏమి ఇది మేడం? అది కాకుండా యూరియా కూడా ఏదో ఫ్రీగా ఇస్తా అని చెప్పి ఎన్నో రైతు చెప్పినట్టు మాట్లాడిన వ్యక్తి. ఇప్పుడు ఇట్లా సడన్ గా మొత్తము కేంద్రమే కొంటుంది, కేంద్రమే తీసుకోవాలి అని కేంద్రం మీద వేస్తున్నాడు. ఇది ఎంతవరకు వాస్తవం మేడం? అంటే కేంద్రమేనా తీసుకోవాల్సినది? ఇంతవరకు అయితే కేంద్రం కొంటూ ఎవ్రీ రబీలో కానీ అసలు కేంద్రం కొంటుందమ్మా. అయితే ఈయన ఏమంటున్నాడు, ఇప్పుడు వరి మన దేశంలో చాలా ఎక్కువ ఎత్తున ఈ రోజు పంట పండుతా ఉంది. సో ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే కేవలం హుజూరాబాద్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈటల రాజేందర్ గారు ఘనమైనటువంటి మెజారిటీ సాధించారు కాబట్టి, భారతీయ జనతా పార్టీ ఒక మంచి మెజారిటీతో తమ అభ్యర్థి ఈటల రాజేందర్ గారు అక్కడ గెలిచింది కాబట్టి ముఖ్యమంత్రి గారు అది డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. భారతీయ జనతా పార్టీని ఆల్టర్నేట్ గా తెలంగాణ ప్రజలు హుజూరాబాద్ ద్వారా నిరూపించింది. సో దాన్ని డైజెస్ట్ చేసుకోలేక ముఖ్యమంత్రి గారు భారతీయ జనతా పార్టీని ఏ విధంగా డీఫేమ్ చేయాలి, ఏ విధంగా ప్రజల్లో ప్రధానికి బద్నాం చేయాలనేటటువంటి ఒక ప్రణాళిక రచించుకొని ఎన్నడూ పాపం బయటగా అనేటువంటి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ లోకి వెళ్ళి ఈ రోజు పాపం రోజు ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. రోజు ప్రెస్ మీట్ పెట్టి ధాన్యం ఎన్ని రోజులేమో చివరి గింత వరకు మేమంటే తామే కొంటున్నట్టు ప్రజలకంతా కూడా ఒక ప్రచారం చేసిండు. ఇప్పుడు ఆయన నోటి నుంచే స్పష్టమైంది కేంద్ర ప్రభుత్వమే కొంటున్నదని. వచ్చేటటువంటి యాసంగిలు అంటే ఇప్పుడు పంటలు వేస్తారు, యాసంగి పంట ఇప్పుడు వేస్తారు. యాసంగి పంటకు ఇప్పుడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ రోజు చెప్పలేదు. ఎప్పటి నుంచి కూడా సాయిల్ టెస్టింగ్లకు నిధులు ఇచ్చింది, ఆయా భూసారాన్ని పరిశీలించి ఎక్కడ ఏ పంటలు పండుతో దానికి నిధులు కేటాయించింది, దాని ద్వారా రైతులకు చైతన్యవంతం చేయాలని చెప్పినటువంటి విధంగా కూడా కార్యక్రమాలు ఇచ్చింది. అవన్నీ ఏమి చేయకుండా కేవలం ఓటు రాజకీయాలు చేసుకుంటూ ఓట్ల కోసం ప్రణాళికలు చేసుకుంటూ ఫామ్ హౌస్ లో నిద్రపోయేటటువంటి ముఖ్యమంత్రి గారు ఈరోజు హుజూరాబాద్ ఎన్నిక పోగానే హోష్ ఉడాయించి ఈరోజు భారతీయ జనతా పార్టీ యాసంగిలో కొనాలి అది కొనాలంటే ఇప్పటి నుంచి గతం నుంచి కూడా చెప్తూ వచ్చింది. రైతులని స్లోగా మనం కేవలం వరి పంటనే కాదు యాసంగిలో పంట మార్పిడి చేసే విధంగా వాళ్ళని గైడ్ వాళ్ళకు ఒక తీసుకురావాలి, అంటే ఒక మార్పు తీసుకోవాలని చెప్పే విధంగా చెప్తే ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేయాలి? ఒక ముఖ్యమంత్రి ఆయన బాధ్యత ఏంటి? వాళ్ళలో అవగాహన పెంచాలి రైతుల లోపల. ఓవర్ నైట్ లో వాళ్ళని మార్చమని చెప్తే ఓవర్ నైట్ లో సాధ్యమవుతుందా? ఆయన తెలియదా? ఆయన చెప్తాడు ఆయన లాంటి రైతే లేడంటాడు, ఆయన లాంటి తెలుగు మంత్రులు లేనంటాడు. మనకు తెలియలేదు ఆయనకు? ఈరోజు పంజాబ్ తో పోలుస్తాడు, పంజాబ్ కి మనకి చాలా తేడా. పక్కన ఆంధ్రప్రదేశ్ తో ఎందుకు పోల్చుకుంటలేడు? గోధుమలు వేస్తాను మరి ఇక్కడ ఎందుకు ఆంధ్రప్రదేశ్ తో పోల్చుకుంటలేడు? ఆంధ్రలో జరుగుతుందా ఇట్లనే గొడవలు? ఈయన లెక్కనే క్రియేట్ చేస్తున్నారు అక్కడ? ఏదైనా దక్షిణ ప్రాంతంలో దక్షిణ దేశాలు ఎక్కడైనా జరుగుతున్నాయా ఇవన్నీ? కేవలం ఇక్కడ నేను జరుగుతున్నాయి అంటే ఆయన ఫామ్ హౌస్ లో నిద్రపోయిందా ఇన్ని రోజులు? అంటే పొంతనలేని సమాధానాలతో ప్రజలను అయితే గందరగోళం చేస్తున్నారు. వడ్లు చివరి గింజ వరకు కొంటాం అన్నారు అన్నది ప్రజల్లో అయితే అవేర్నెస్ ఉంది. ఆ విషయంలో సీఎం కేసీఆర్ చేసిన ప్రకటన అందరూ కూడా గుర్తుంచుకున్న పరిస్థితి. సో ఇప్పుడు మళ్ళీ యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు అంటారు. ఇలా ఒక రాష్ట్రానికి సీఎంగా ఉన్న వ్యక్తి గందరగోళ ప్రకటనలు చేయటం వెనక ఏమైనా రాజకీయ వ్యూహం ఏదైనా ఉంది అంటారా? ఆయనకు ఎప్పుడు అలవాటు, ముఖ్యమంత్రి గారికి ఏం అలవాటు అంటే ఒక ఇష్యూని ఆ ఇష్యూని సాల్వ్ చేయలేకపోవడం ఇంకో ఇష్యూ వైపు మరణించడం, ప్రజల్ని దృష్టి మరణించడం చాలా సర్వసాధారణమైనటువంటి విషయం. ఆయన ఎప్పుడు చేసినటువంటి గేమ్ అదే ఆడుతుంటాడు. ఈ రోజు చివరి గింత వరకు కొంటున్న ముఖ్యమంత్రి ఈరోజు కేంద్రం కొనాలనేటటువంటి మాట మాట్లాడుతున్నాడు. ఇన్ని రోజులు నేనే కొంటున్నాను చెప్పినట్టే కదా లెక్క ఆయన. ఇన్ని రోజులు కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఈ రోజు చెప్పినట్టే కదా. అంటే ఆయన మాటలోనే ఒక అంటే ఒక స్టాండ్ లేదా అన్నమాట, ఒక ఏమంటారు
ఒక మాట మీద కట్టుబడితనం లేదు. yes కట్టుబాటు లేదు. ఒక మాట మీద నిలబడే తత్వం లేదు. సో ఈ రోజు పూటకు ఒక మాట మాట్లాడి రైతులను రైతులను అన్యాయం చేసుకుంటా, ప్రజలను మోసం చేసుకుంటా, ఇంక ఎంత కాలం ఇది? ఇంక ఎంత కాలం తేటతెల్లం అయిపోయింది ఆయనది. కాబట్టి ఆయన తాను ఏం మాట్లాడినా ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు ఈ రోజు. ఇప్పుడు బండి సంజయ్ గారు సెంటర్ లైన్ లీడ్ చేస్తే వీళ్ళు అడ్డుకోవడం ఎందుకు? అవసరం ఏముంది? దేని కోసం అడ్డుకుంటున్నారు? మీరు బ్రహ్మాండంగా ఆ సెంటర్స్ ని కనుక ఈరోజు ఏర్పాటు చేసి ఉంటే మీరు భయపడాల్సినటువంటి అవసరం ఏముంది? మీ నాయకులు అడ్డుపడాల్సినటువంటి అవసరం ఏముంది? ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా బాధ్యత ప్రజల పక్షాన పోరాటం చేయడం, ఆ రైతులకు ఒక భరోసా కల్పించడం. అది నేరమా? దానితో కొట్టిస్తాడా? ఇదా పద్ధతి అంటే హింస ప్రేరేపిస్తావు. కాసేపు ఈ వడ్ల రాజకీయాన్ని కాసేపు పక్కన పెడదాం. పెట్టినప్పటికీ అయితే భారతీయ జనతా పార్టీ టార్గెట్ కానీ కేసీఆర్ ప్రకటనలు కానీ ప్రెస్ మీట్లు కానీ ఉన్నాయన్నది అయితే సుస్పష్టం అవుతోంది. సో ప్రభుత్వానికి అనుకూలంగా విశ్లేషణలు అందించే కొంతమంది చేత విశ్లేషణలు కూడా ఇస్తున్నారు. దుబ్బాక కానివ్వండి, హుజూరాబాద్ కానివ్వండి, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందింది, ప్రత్యామ్నాయంగా టీఆర్ఎస్కు బీజేపీయే బలపడుతోంది అనేది స్పష్టమైతే అన్ని చోట్ల కూడా బలమైన అభ్యర్థులు ఉన్నారు కాబట్టి బీజేపీ గెలిచింది తప్పిస్తే బీజేపీకి అంత బలం లేదు అని సొంత విశ్లేషకులతో కొంత ప్రచారాన్ని కూడా పంపిస్తున్నారు. సో నిజంగానే బీజేపీకి అంత బలం లేదంటారా రాష్ట్రంలో? ఒకటే, ఈరోజు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీకి అంత బలం ఉంది, అంత బలం ఉంది ఎందుకు ఓడిపోయినా అడుగుతున్నాను. yes అంత బలం ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలుగా బలం, అంగ బలం, అర్ధ బలం, ధన బలం, అన్ని రకాలుగా అధికార బలం, అన్ని రకాలుగా ఈరోజు వాళ్ళు బలాన్ని చూపించారు కదా, మనం ఎందుకు ఓడిపోయాడని అడుగుతున్నా. కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చి రాకముందు వాళ్ళకి ఏమైనా బలం ఉండిందా? వాళ్ళకి నాయకులు ఉన్నారా? వాళ్ళకి క్యాడర్ ఉందా? ఎట్లా అధికారంలోకి వచ్చిండు? అధికారంలోకి ఎట్లా వచ్చిండు ఆయన? మొత్తం టీఆర్ఎస్ పార్టీలో పుట్టి లేచిందా? ఉన్న వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ పార్టీలో పుట్టి పెరిగిన ఆడ ఉన్న నాయకులు అందరూ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళ ఎమ్మెల్సీలు కానీ వాళ్ళ ఎంపీలు కానీ టీఆర్ఎస్ లో పార్టీలో పుట్టి పెరిగినారు. కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీలో పుట్టి పెరిగిందా? ఇవన్నీ గునివింద నీతి మాటలు చెప్పదు. ఇప్పుడు ఏముందనే సంగతి, భారతీయ జనతా పార్టీకి ఎంత బలం ఉంది ఎంత బలం లేదనేటటువంటి ఈరోజు నరేంద్ర మోడీ గారు కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడే తేల్చిపోయింది. ఈరోజు ప్రపంచం అంతా కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఈరోజు పెద్ద ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా వారి నాయకత్వాన్ని ఈరోజు పెద్ద ఎత్తున పోగొడుతున్నటువంటి విషయాలు మనం రోజు చూస్తున్నాం. ఈరోజు ప్రపంచ దేశాల అన్నింటిలో కూడా ఒక బలమైనటువంటి నేతగా నాయకునిగా ప్రజల యొక్క పెద్ద ఎత్తున పాపులారిటీ ఉన్నటువంటి నేతగా నంబర్ వన్ లో నరేంద్ర మోడీ గారు ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో తెలంగాణ ప్రజలు కూడా తెలంగాణలో భారతీయ జనతా పార్టీని గెలిపించాలనేటువంటి నిర్ణయానికి వచ్చిండ్రు, గెలిపించాలనే నిర్ణయానికి వచ్చిండ్రు. ఇంకోటమ్మా దాంట్లో ఎలాంటి ఇంకొకటి వాళ్ళు ఒకసారి ఆలోచించుకుంటే మంచిది. ఎస్, అంటే ప్రజల్లో కూడా బీజేపీకి పెద్దగా బలం లేదు అనే ప్రచారాన్ని కూడా ఇలా విమర్శల ద్వారానో లేకపోతే సొంత విశ్లేషకుల ద్వారా తీసుకువెళ్తున్నారని అనిపిస్తోంది. ఇంకొకటి కూడా అన్నారు, 2019 లోక్సభ ఎన్నికల తర్వాత సో 4 చోట్ల అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి, ఇందులో 2 టీఆర్ఎస్ గెలిస్తే 2 బీజేపీ గెలిచింది. కొన్ని చోట్ల అయితే పూర్తిగా బీజేపీ నల్గొండ, ఖమ్మం, వరంగల్ లాంటి ప్రాంతాలను ఇంకా బలపడాల్సి ఉంది. సో ఇలాంటి ఒక బీజేపీ తెలంగాణకు ప్రత్యామ్నాయ శక్తిగా ఎలా ఎదగగలదు? బీజేపీ భారతీయ జనతా పార్టీకి అంత సీన్ లేదు అన్నట్టుగా కూడా ఇంకొక విమర్శలు చేస్తున్నారు. సో దీనిపై ఏం చెప్తారు? వచ్చే ఎన్నికల లోపల భారతీయ జనతా పార్టీని ఎలా బలోపేతం చేసే దిశగా తీసుకువెళ్దాం అనుకుంటున్నారు? భారతీయ జనతా పార్టీ ప్రతి నియోజకవర్గంలో గ్రామ స్థాయి నుంచి బలోపేతం చేసే దిశగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ దృష్టి పెట్టింది. ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు రాష్ట్ర ప్రజలంతా కూడా చూస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఆ ప్రతి ఒక్క అడుగుని కూడా భారతీయ జనతా పార్టీ ముందుకేస్తూ భారతీయ జనతా పార్టీ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అనేక పథకాలు కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ పథకాల పేరు చెప్పకుండా అభివృద్ధి గురించి మరుగున పడేసి కేంద్రం ఏమి ఇస్తలేటటువంటి అబద్ధ ప్రచారం చేసినటువంటి అన్ని అంశాలపైన కూడా భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఈరోజు ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున భారతీయ జనతా పార్టీపై పాకర్షలు ఎత్తున యువత ఉంది. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి బూత్ లో
ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు రైతాంగం చూస్తా ఉన్నారు, మహిళలు చూస్తా ఉన్నారు, యువత చూస్తా ఉంది. ప్రతి ఒక్కరు దేశం కోసం అనేటటువంటి ప్రతి ఒక్కరు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తా ఉన్నారు. సో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒక బలమైన శక్తిగా ఈరోజు తెలంగాణలో ఈరోజు ఒక ప్రత్యామ్నాయ శక్తిగా ఈరోజు ఎదిగింది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీదే తెలంగాణ రాష్ట్రంలో విజయం, అధికారంలోకి వచ్చేది ఖాయం. టిఆర్ఎస్ పార్టీని ఈరోజు దుకాణం బంద్ చేయించేది కూడా ఖాయం. ఇంకొకటి అమ్మా, హుజూరాబాద్ ఫలితం వచ్చిన తర్వాత అందరూ కూడా భారతీయ జనతా పార్టీ బలంగా ఉంది అని అనుకున్న టైంలో నేషనల్ పార్టీస్ రెండు కలిసిపోయాయి, కాంగ్రెస్ పార్టీ బీజేపీతో కుమ్మక్కయింది. అందుకే గతంతో పోల్చుకుంటే కాంగ్రెస్కు ఓట్లు తగ్గాయి, ఇదే ఒక నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చని నేరుగా హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా విమర్శిస్తున్న పరిస్థితి. సో అంత స్థాయి ఉందా నిజంగానే కాంగ్రెస్ నేతలు వచ్చి కలిశారా, బీజేపీకి సపోర్ట్గా నిలవాల్సిన అవసరం ఉందంటారు అసలు? టిఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రెండు ఒకటి. బీజేపీ పార్టీని బలహీనపరచాలని పెద్ద ఎత్తున కేసీఆర్ గారు కూడా ఓటును చీల్చాలనేటటువంటి లక్ష్యంతో, ఏదో రేవంత్ రెడ్డి గారు వస్తే ఓటు చీలిపోతుంది, నాకు విజయం అనుకూలమవుతున్నటువంటి లక్ష్యంతో పెద్ద ఎత్తున వారు కూడా లాబింగ్ చేసినటువంటి ప్రచారం ఉంది మరి బయట. వారు కూడా ఆ పిసిసి ప్రెసిడెంట్ గా రేవంత్ రెడ్డిని ఉన్నారని పెద్ద ఎత్తున ఈయన కూడా ఫైర్వీల్ చేసి అక్కడ ఆ కార్యక్రమాన్ని ఈ ముఖ్యమంత్రి గారు కూడా దాంట్లో భాగస్వామ్యం ఉందనేటటువంటి ప్రచారం బయట పెద్ద ఎత్తున ఉంది. ఈరోజు అవన్నీ పక్కన పెడితే భారతీయ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇవాళ ఏ ఇతర పార్టీలతో రాష్ట్రంలో టిఆర్ఎస్ తో కూడా కొన్ని రోజులు ప్రచారం చేసిండ్రు. టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు కూడా ఒక అధికార పార్టీ వాళ్ళు కూడా ఒక ఇది ఇచ్చుకున్నారు ఏమనంటే, ఢిల్లీ పోయి రాగానే ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ నాయకులంతా బీజేపీ వైపు పోవాలని చూస్తున్నటువంటి ఒక సమాచారం వచ్చిన వెంబడే ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోతారు, పోయి అక్కడ ఒక ఏదో డ్రామా చేస్తారు, వస్తారు ఏదో టిఆర్ఎస్ బీజేపీ రెండు పైన ఒకటైతున్నటువంటి ఒక మెసేజ్ ను పంపించి మా పార్టీని వీక్షేటటువంటి విధంగా అనేక ప్రణాళిక రచిస్తున్నారు ఆయన. డ్రామాలన్నీ కూడా ప్రజలు కూడా గమనిస్తున్నారు. అరుణ గారు ఫైనల్ గా ఒక్కరు చెప్పండి, ఇప్పుడు కొనుగోలు కేంద్రాల యాత్రకి వెళ్తేనే ఇంత దాడులు చేశారు, రేపు మిలియన్ మార్చ్ నిర్వహించబోతున్నారు, ఆ తర్వాత ప్రజా సంగ్రామ యాత్ర రెండో దఫా కూడా నిర్వహించబోతున్నారు, వీటన్నింటిలో కూడా టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంతో ఏమైనా దాడులు లేకపోతే ఇంకా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తే కనుక వాటన్నింటిని ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉందా? ఈ క్వశ్చన్ తో కన్క్లూడ్ చేయండి. సిద్ధంగా ఉంది, వారు ఎటువంటి అంటే ఏ రకమైనటువంటి హింసకు ప్రేరేపించి హింస ద్వారా అడ్డుకోవాలని చూసినా భారతీయ జనతా పార్టీ అడ్డుకో దానికి ఎలాంటి పరిస్థితుల్లో అడ్డుకోవడం చూసినా దాన్ని ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది, మిలియన్ మార్చ్ సిద్ధంగా ఉంది. ఆ తర్వాత సంగ్రామ ప్రజా సంగ్రామ యాత్ర సెకండ్ ఫేజ్ కానీ థర్డ్ ఫేజ్ కానీ కంటిన్యూగా అన్ని ప్రాంత తెలంగాణ ప్రాంతం అంతా కూడా అన్ని ప్రాంతాల్లో యాత్ర జరిగేంత వరకు ఆ యాత్ర కొనసాగుతుంది. సో వారు ఏ విధంగా అడ్డుపడాలని చూసినా ఏ విధంగా అడ్డుకోవాలని చూసినా దాన్ని ఎదుర్కోవడానికి భారతీయ జనతా పార్టీ అన్ని రకాలుగా సంసిద్ధతతోనే ఈరోజు ముందుకెళ్తా ఉంది. ఓకే ఓకే అమ్మా, ఇలాగే మీ పోరాటాన్ని కొనసాగించాలి, తెలంగాణ ప్రజల పట్ల రైతుల పక్షాన నిలబడి భారతీయ జనతా పార్టీ మరింత ముందుకు వెళ్ళాలని, ప్రజా గొంతుకై నిలవాలని రాజ్ న్యూస్ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా, మీ సమయాన్ని వెచ్చించి ప్రభుత్వ విధానాలపై ఒక క్లారిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తానికి జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ గారితో సంభాషణ. మొత్తంగా అయితే తెలంగాణ ప్రజలకు న్యాయం జరిగే వరకు కూడా భారతీయ జనతా పార్టీ పోరాడుతుంది. ఇప్పటికే జరిగిన అంశాలపై గవర్నర్ దృష్టికైతే తీసుకెళ్లాం, ఇక భవిష్యత్తులో అధికార పార్టీ ఎంతలా అడ్డుపుల్ల వేసినా ఎంతలా అడ్డుకునే ప్రయత్నాలు చేసినా కూడా ప్రజల పక్షాన్ని నిలబడి వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేసే దిశగా నిరంతరం కృషి చేస్తామని డికే అరుణ గారు చెప్తున్నారు. ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్, చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.